మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఈ యొక్క సాయంకాలపు అనుదిన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా దేవుని నుండి ఆహ్వానము తెలియజేస్తుంటున్నాను. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రార్థించుకుందాము. కరుణ సంపన్నుడా, కృపా కనికరము కలిగినటువంటి మా దేవ, పరలోకపు రాజా, మహోన్నతమైనటువంటి మీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు ప్రాతకాల సమయము నుండి మధ్యాహ్నకాల సమయమంతా మీరు మాతో ఉండి ఈ రాత్రికాల సమయం వరకు మీ కృపచేత కాపాడి మా చేయి పట్టుకొని మా పనులందంతటం నడిపించి ఈ రాత్రి వరకు దీవించినందుకు నీకు స్తోత్రములు వందనములు. మరొకసారి మీ రక్షణామృతమును మేము కోరుకునడానికి, మీ ఉచితమైనటువంటి కృపను రుచి చూడడానికి, మీ ప్రేమను అనుభవించడానికి ఈ సాయంకాల సమయమున ఈ ఆరాధనలో కూడి ఉంటుండగా మీ ప్రేమను మాకు కనపరచండి, మీ రక్షణను మాకు దయచేయమని, మీ కృపను మాకు కనపరచమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్యము ద్వారా మాతో మాట్లాడి పాటల ద్వారా మహిమపరచుకోగలరని, వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగేటటువంటి ఆత్మను మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధ అన్వేషణలో మా హృదయములను ప్రేరేపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము కలిసి దేవుని స్తుతించలాగున 550వ కీర్తన, కల్వరిలో ఉన్నంత దూరము వెళ్ళెను అనేటటువంటి ఈ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుకుందాము. కీర్తన పుస్తకములో నుండి 550వ కీర్తన, కల్వరిలో ఉన్నంత దూరము వెళ్ళెను, నా కొరకు అనేటటువంటి ఈ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుకుందాము. అంత దూరం వెళ్ళేను నా కోరాకు, నా కోరాకు, కల్వరియునంత దూరం వెళ్ళేను నా ప్రియ రక్షకుడు. తన రక్తమెంతో ధార పోసేను, 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 రక్తమెంతో ధార పోసేను నా ప్రియ రక్షకుడు. నా పాప శాపమంత క్రీస్తు పాపేను, 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 నా పాప శాపమంత క్రీస్తు పాపేను నా ప్రియ రక్షకుడు. చావును జయించి మరల లేచేను, 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 చావును జయించి మరల లేచేను నా ప్రియ రక్షకుడు. తన ఆత్మతోడు సమకూర్చేను, కూర్చేను, కూర్చేను, ఆత్మతోడు సమకూర్చేను నా ప్రియ రక్షకుడు. నీతి త్రోవయందు నన్ను నడుపును, 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 నీతి త్రోవయందు నన్ను నడుపును నా ప్రియ రక్షకుడు. మరల వచ్చి తన యొద్ద చేర్చును, చేర్చును, చేర్చును,
మరల వచ్చి తన యొద్ధ చేర్చును నా ప్రియ రక్షకుడు. శృంగారమైన మోక్షం నాకు చూపేను చూపేను చూపేను. శృంగారమైన మోక్షం నాకు చూపేను నా ప్రియ రక్షకుడు. కలియున్నంత దూరం వెళ్ళేను నా కోరాకు నా కోరాకు. కల్వరియునంత దూరం వెళ్ళేను నా ప్రియ రక్షకుడు. నేటి దినమున కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములుగా అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 13 వచనములు గల దేవుని వాక్యములను చదువుకుందాము. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. అయినను ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయుండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము, తర్మబడుచునను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణము మీలో జీవము కార్యసాధకమగుచున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపచేయులాగునాం. సమస్తమైనవి మీ కొరకయ్యున్నవి కాగా విశ్వసించితిమి గనుక మాట్లాడితిమి. దేవుడి వాక్యములు మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడును గాక. ఆమెన్. దేవుని పరిశుద్ధ ప్రియ సంఘమ, మరొకసారి దేవుని నామమున మీకందరికీ కూడా సాయంకాలపు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది వందనములు చెల్లించుకొనొచ్చు. నిజామాబాద్ పాస్టర్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువులు, గోదావరి డిసిసి చైర్మన్ అయినటువంటి రెవరెండ్ జి నిరంజనిస్సల్ గురువుల వారికి, సహాయక గురువులకును, పాస్టర్ కమిటీ పెద్దలకును ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన విధి విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ టీంకి అంతటికి కూడా దేవుని నామమున వందనములు తెలియజేస్తూ ఉంటున్నారు. గడిచిన రోజున అభిషక్త పరిచర్య అనేటటువంటి అంశమును మనం ధ్యానించుకోవచ్చు. పాత నిబంధనలో అభిషక్త పరిచర్యకు కావలసినటువంటి విధి విధానాలు, వారిని యాజకులుగా పిలువబడతారు. మొదట యాజకుడు మెల్కీసెదెకు, దాని తర్వాత అహరోను క్రమము, దేవుని యొక్క యాజకులు యెహోవా యాజకులు, వారు చేయవలసినటువంటి విధి విధానాలు, వారు వేసుకున్నటువంటి వస్త్రములు, వారి యొక్క పరిచర్యను గురించి ప్రత్యేకపరచి పరిశుద్ధపరిచినటువంటి మాటలను, వారి యొక్క అభిషక్త పరిచర్య త్యాగపూరితమైనటువంటిది అని మనం గ్రహించుకొని ఆనాడు 2వ సమూయేలులో ఉన్నటువంటి ఆ 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి 85 మంది దేవుని యాజకులను హతమార్చి వారు దేవుని యొక్క ఉద్యమము కొరకై మరణించినటువంటి వారికి అభిషక్త పరిచర్యను గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక గొప్ప అభిషక్త పరిచర్యలో పాల్గొని తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగి గొప్ప సువార్త ఉద్యమకారుడుగా, గొప్ప ప్రేషితోద్య ఉద్యమకారుడుగా పేరు పొందినటువంటి, ప్రస్తావించబడినటువంటి పౌలు గారిని గురించినటువంటి మాటలను ఈ అభిషక్త పరిచర్యలో కొద్ది నిమిషముల పాటు మనం ధ్యానించుకుందాం. ఎంతరో మంది ఉన్న పౌలు ఎక్కువగా అభిషక్త పరిచర్యలో ప్రభావితుడై ముందుకు సాగినటువంటి వాడిగా పౌలు ఉంటున్నాడు. అందునిమిత్తము ఆయన ఈ శ్రమను గురించి, దేవుని యొక్క అభిషక్త పరిచర్యలో పొందవలసినటువంటి, పొంది ఉన్నటువంటి, పొందబోయేటటువంటి శ్రమలను ఏ విధముగా ఆయన
చెప్పాడు, అర్థం చేసుకున్నాడు, అనుభవించాడు. కొద్ది నిమిషముల పాటు మనము చూసుకుందాం. దేవుని ప్రియ పరిశుద్ధులారా, గలతీ సంఘానికి 6వ అధ్యాయము 11వ వచనము నుంచి 18వ వచనములో చాలా చక్కగా రాస్తూ ఉంటాడు. ఆయన అభిషక్త పరిచర్యలో నన్ను మీరు ఎవ్వరు కూడా ఇంకను నా సేవలో ఆటంకపరచకూడదు. శరీర విషయమందు కానీ మనసు విషయమందు కానీ నన్ను ఎవరు కూడా హింస పెట్టవద్దు. నన్ను ఎవరు కూడా ఈ విధమైనటువంటి సేవలో బలవంతము చేయకూడదు, హింసించకూడదు. ఎందుకంటే నేను సేవకు వచ్చిన నుంచి అభిషక్త పరిచర్య అంతటిలో కూడా నేను శ్రమ పొందుతూనే ఉన్నాను అనేటటువంటి మాటను ఇక్కడ గలతీ సంఘంకి 6వ అధ్యాయము 11వ వచనము చివరి భాగములలో ఈ విధమైనటువంటి మాటలలో చెబుతూ ఉంటాడు. ఆటోగ్రాఫ్ అంటారు, నా స్వంత హస్తములతో మీకు ఎంత పెద్దగా రాయుచున్నానో చూడండి అని అపొస్తలైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఉంటాడు. దేవుని ప్రియులారా, పౌలు ఆయన ప్రేషిత ఉద్యమములో తిరుగుతూ పెర్గములో ఉన్నటువంటి పంపిలియా అనేటటువంటి పట్టణములోనికి వచ్చినప్పుడు అక్కడ ఆయనను చనిపోయేంత వరకు కొట్టినటువంటి సందర్భము, ఒక విధంగా చెప్పాలంటే నేను అక్కడే సగం చచ్చిపోయినా అంటాడు. అటువంటి సమయంలో సిల్వ వేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఆయన చేతులకు పెద్ద పెద్ద గాయాలు అవుతాయి. ఒక వేద పండితులు ఏమంటున్నారు అంటే, హీ సస్టైన్డ్ ఎ పర్మనెంట్ డ్యామేజ్ అట్ దట్ టైమ్. అనగా ఆయనకు ఉన్నటువంటి కుడి చేతికి ఆ పెర్గము పంపులియా పట్టణములలో ఆయనను హింసించినందున అభిషక్త పరిచర్యలో ఈ విధంగా రాస్తాడు, నా స్వంత హస్తములతో మీకు ఎంత పెద్ద అక్షరములతో రాస్తున్నాను అని. ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క అభిషక్త పరిచర్యలో ఈ విధంగా చెప్పలేదు. ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, నన్ను ఎవరు కూడా సతాయించకూడదు అభిషక్త పరిచర్యలో. నేను చాలా విధములైనటువంటి అనుభవములు, చాలా విధములైనటువంటి అవమానములు నేను పొంది ఉన్నాను అని సెలవిస్తూ నా శరీరమందు అనేటటువంటి మాటను మాట్లాడతాడు. నా శరీరమందు, నా అనగా శరీరము అంటే ఫిజికల్ సార్క్స్ కాదు, కానీ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శరీరము ఆత్మనుగా అక్కడ ఈ యొక్క హార్మోనిటికల్ అనగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఈ యొక్క అంతరార్థ్య ఆత్మ మూలమును గురించి శరీరం అని మాట్లాడుతూ, నన్ను హింస పెట్టవద్దు అనగా ఆత్మలో చాలా కృంగిపోయినటువంటి పరిస్థితులలో నేను అభిషక్త పరిచర్యను చేశాడంటాడు. అందుకనే నేను ఈరోజు వాక్య భాగములో నేను చెప్పాను, అయినను ఆ బలాధిక్యము మామూలనైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములో ఐశ్వర్యము మాకు కలదు అంటూ ఈ మాట సెలవిస్తుంటున్నాడు. ఆర్డైన్డ్ మినిస్ట్రీలో అభిషక్త పరిచర్యలో దమస్కు మార్గములో క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నటువంటి మార్గములో యేసు ప్రభువు ఆయనకు పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువును ఎదుర్కొని ఆయనతో మాట్లాడి అక్కడ ఆయన కన్నులు తెరవబడి బాప్తీసం తీసుకొని సువార్త మొదలైనటువంటి క్షణము నుంచి ఆయన పొందుతున్నటువంటి అవమానములను బాధలను అభిషక్త పరిచర్యలో ప్రత్యేకింపబడినటువంటి వాడుగా ఉంటూ ఈ పత్రికలన్నీ రాసినటువంటి సందర్భంలో ఒక మాట చెప్తా ఉంటాడు, నేను శిష్యులలో అల్పుడిని అని చెప్తూ, నేను సేవ కొరకు ప్రత్యేకించబడినటువంటి వారను, ఐ హ్యావ్ బీన్ సెట్ అపార్ట్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అంటాడు. ఆయన పత్రికలలో మొట్టమొదటిగా రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేను గుర్తుకు చేస్తుంటున్నాను. ఎందుకు ఆ విధంగా రాస్తాడు అనగా, ఎవరైతే ఆర్డైన్డ్గా ఉంటారో, అభిషక్త పరిచర్యలో ఉంటారో, వారికి బైబిల్ ఆధారంగా, పరిశుద్ధ ఆధారంగా వాళ్ళు పిలువబడాలి. పౌలును దేవుడు పిలుచుకున్నాడు, ఆయనకు ఒక నియమం ఇవ్వాలి, నియమం ఇచ్చాడు. సౌలా సౌలా, నీవు నా నిన్న హింసించుచున్నావు అనేటటువంటిది ఆయనకు కమిషన్ ఇచ్చాడు. ఆయన బాప్తిసం పొందుకునేటప్పుడు బాప్తిసం ఇచ్చేటటువంటి ఆయనకు చెప్తాడు, ఈయనను అనేకుల కొరకు సువార్త అందించడానికి నేను సిద్ధపరచుకున్నాను అని అక్కడే ఆయనకు నియమమును ఇస్తాడు. ప్రత్యక్షపరిచాడు అనగా కాన్సిక్రేట్ చేశాడు. ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్లో యాజకులకు ఉన్నటువంటి నియమములు. పైగా యూదుడు మన యొక్క పౌలు గారు, ఇటువంటి సమయంలో ఆయనకు పిలుపు ఉంది, ఆయనకు నియమము ఇచ్చాడు, ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, ఆయనను పిలుచుకున్నటువంటి దేవుడు. దేవుని ప్రియులారా, వీటన్నిటిని పట్టుకొని ఆయన క్రీస్తు సేవలో, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు సేవలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకున్నటువంటి శ్రమలను, ఆయన పొందినటువంటి అనుభవములు ఇట్లా చెప్తాడు, నేను అభిషక్త పరిచర్యలో ఎటుపోయినా సరే శ్రమ పడుచున్నాను.
ఎక్కడికి పోయినా సరే శ్రమపడుచున్నాను. ఇరికింపబడు వారము కాము, శ్రమలో ఉన్నా కానీ ఇరికింపబడినటువంటి వారము కాము, అపాయములో ఉన్నా కానీ కేవలం ఉపాయము లేని వారము కాము, ఎప్పుడూ సేవలో తర్మబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. యేసు ప్రభువు యొక్క మరణానుభవమును, దేవుని ప్రియులారా, వేదాంతములో ఈ మరణానుభవమును, ఈ మరణ అనుభవమును, యేసు ప్రభువు ఏ విధముగా మరణము పొందాడో అంత గొప్ప మరణపు అనుభవాన్ని పౌలు అభిషక్త పరిచర్యలో పొందాడు. ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికనే రెండవ పత్రికలో చివరి అధ్యాయంలో, అనగా పదకొండవ అధ్యాయంలో ఇక్కడ 22వ వచనములో నుంచి ఆయన చాలా చక్కగా రాస్తూ ఉంటాడు. ఆయన అనుభవమును, మరణానుభవమును ఏ విధముగా ఆయన అభిషక్త పరిచర్యలో పొందాడు అనగా, క్రీస్తు పరిచారకులారా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తప్ప 40 దెబ్బలు తింటిని, 3 సార్లు బెత్తెములతో కొట్టబడితిని, 1 సారి రాళ్లతో కొట్టబడితిని, 3 సార్లు ఓడ పలికి శ్రమపడితిని, 1 రాత్రింబగలు సముద్రంలో గడిపాను, అనేక పర్యాయములు ప్రయాణములలో, నదుల వలనైనా ఆపదలలోను, దొంగలతోని స్వజనులతో ఆపదలను, అన్యజనులతో ఆపదలలోను, పట్టణములలో కలిగేటటువంటి ఆపదలలోను, అరణ్యములలో కలిగేటటువంటి ఆపదలలోను, సముద్రములలో కలిగేటటువంటి ఆపదలలోను, సొంత ఫ్రెండ్స్ వల్ల కలిగేటటువంటి ఆపదలలోను, ప్రయాసములలోను, కష్టములతో, నిద్ర లేక జాగరణములు చేస్తూ, ఉపవాసములుంటూ, ఆకలి దప్పులతో, కొన్నిసార్లు దిగంబరినై ఉంటూ, ఈ విధముగా ఆయన పరిచర్యలు, అభిషక్త పరిచర్యలు చాలా విధములైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి వాడుగా మరణానుభవం పొందాడు. కానీ ఈ అనుభవము అనేటటువంటిది, అనుభవ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంగ్లీష్లో దీనిని చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ అనేటటువంటి మాట. ఇది వేదాంతములో ఒక ఆధారము. ఎవరైనా సరే వేదాంతం చేయాలంటే ఈ ఆధారం అనగా అనుభవము చాలా ఎక్కువగా ప్రాముఖ్యంగా కావాల్సి ఉంటుంది. దేవుని ప్రియులారా, ఆయన దేవుని యొక్క, క్రీస్తు యొక్క మరణ అనుభవములో ఎదిగినటువంటి వాడు. ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, ఈరోజు ఇటువంటి మరణానుభవములలో మన యొక్క పాస్టర్స్, మన యొక్క పరిచారకులు, మన యొక్క గురువులు, మన యొక్క సేవకులు ఉంటున్నారు. వారికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, వారికి శారీరక సమస్యలు ఉన్నప్పటికీ, మానసిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ, ఈ విధంగా సంఘ సమస్యలు ఉన్నప్పటికీ, సామాజిక సమస్యలు ఉన్నప్పటికీ, మెంటల్ సమస్యలు చాలా ఉన్నప్పటికీ, అనగా మానసిక సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని విధములైనటువంటి బాధలు ఉన్నప్పటికీ, పైకి నవ్వుతూ దేవుని యొక్క వాక్యమును బోధించడానికి 24 గంటలు సంసిద్ధముగా ఉండేటటువంటి వారు బోధకులు, పరిచారకులు, అభిషక్త పరిచర్యలు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, అయ్యా మా కుటుంబంలో చనిపోయారు అంటే తప్పకుండా అయ్యగారు 12 గంటల రాత్రి లేచి వస్తాడు. ఎవరు ఆ విధముగా సేవ చేస్తారు? కొన్ని సందర్భాలలో 12 గంటలకు రాత్రిలు మనకు డాక్టర్స్ అవైలబుల్లో లేకపోయి ఉండొచ్చు, కానీ అయ్యగారులు, అభిషక్త పరిచర్యలు ఉన్నటువంటి వారు 24x7 అవైలబుల్లో ఉంటారు. అయ్యగారు నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది ప్రార్థన చేయంటే రోడ్డు మీద కూడా ప్రార్థన చేసేటటువంటి వారు. ఆయనకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నా పర్వాలేదు, రెస్ట్ లేకున్నా పర్వాలేదు, బిజీ షెడ్యూల్ ఉన్నా పర్వాలేదు, కుటుంబములతో సమయం గడపకున్నా గడిపేటటువంటి సమయం లేకున్నా పర్వాలేదు, ఆకలికి సరి అయినటువంటి సమయంలో భోజనం తినకున్నా పర్వాలేదు, ఆయన దగ్గరికి రావడానికి కొన్నిసార్లు అసలు ప్రయాణం చేయడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, వర్షం పడుతున్నా పర్వాలేదు, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, తప్పకుండా ఫోను సరి అయినటువంటి సమయంలో ఆన్సర్ ఇవ్వకుండా తర్వాత మళ్ళీ కాల్ చేసి ఏమైంది అని అడిగేటటువంటి వారు ఈ యొక్క అభిషక్త పరిచర్యలో ఉన్నటువంటి వారు. అటువంటి మరణ అనుభవంలో పౌలు కూడా ఆనాడు పొందుకున్నాడు.
దేవుని పిల్లారా, ఎంత గొప్ప అభిషక్త పరిచర్య ఇక్కడ పౌలు గారు చేసినటువంటి మాట ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ముద్రించుకొని ఉన్నాను. ఇవన్నీ కూడా ముద్రలు. మార్క్ ఆనాడు ముద్రలు రోమా సంఘములో స్లేవ్స్ బానిసలకు వేసేటటువంటి వారు. ఒకసారి ఆ బానిసలను డబ్బులిచ్చి కొనుక్కున్న తర్వాత ఆ బానిసకు ఒక ముద్ర వేసేటటువంటి వారు. ఎందుకు ముద్ర వేసేటటువంటి వారు అంటే మూడు రకాల కారణాలు గలవి. స్టిగ్మాటా అనేటటువంటి గ్రీకు భాషలో ముద్ర, టాటూస్ ఈనాడు వేసుకుంటున్నటువంటి టాటూస్ ఆనాడు సేవకులకు స్లేవ్స్కి దాసులకు వేసేటటువంటి వారు. ఈయనను పైసలు ఇచ్చి నేను కొనుక్కున్నా కాబట్టి ఈ యొక్క సేవకునికి ఆయన యొక్క అధికారం మొత్తం అనగా యజమానికి యజమానికి ఉన్నటువంటిది మొత్తము కూడా అధికారము ఆ యాజకుని మీద అనగా అక్కడ ఉంటున్నటువంటి దాసుని మీద స్లేవ్ మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాస్టర్ యజమానికి పూర్తి అధికారం ఏమైనా చేసుకోవచ్చు ఆయన దాసుని. ఆ విధమైనటువంటి సంపూర్ణ అధికారము ఒక్కసారి దాసుని కొన్న తర్వాత యజమానికి ఉంటుంది. ముద్ర వేసుకున్న తర్వాత ఆ యొక్క సేవకుడు ఆ దాసుడు యజమానికి ఎల్లప్పుడూ దాసుడే. యజమానికి ఏ విధమైనటువంటి కట్టుబాట్లు ఉండవు. ఆ సేవకుని పైన ఏది చెప్తే అది చెయ్యాలి. ఇక్కడ దేవుని యొక్క ముద్రలు, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ముద్రించుకొని ఉంటున్నానంటున్నాడు పౌలు. అనగా పౌలు ఆయన జీవితకాలం అంతా కూడా దేవుని సంపూర్ణ అధికారం మీద ఆధారపడి ఉన్నాడు ఆయన అభిషక్త పరిచర్యలో. రెండవది, షరతులు లేకుండా లొంగిపోవడం. కొన్నిసార్లు మనం పనికి వెలుసుకున్నటువంటి వారు ఈ పని చేయంటే నేను ఇంతవరకే మాట్లాడుకున్నాను, ఇదే పని చేస్తాను, అది నా పని కాదు అంటాడు. కానీ ఒక్కసారి ముద్ర కొట్టుకున్నట్లయితే, ఇక్కడ పౌలు కొట్టుకున్నటువంటి ముద్ర ప్రకారం వేసుకున్నటువంటి ముద్ర ప్రకారము ఏ షరతులు లేకుండా దేవునికి లొంగిపోయాడు. నేను అక్కడ పోను, నేను ఇక్కడ పోను, నేను అది చేయను అని చెప్పేటటువంటి వాడు. దేవుని ప్రియులారా, సంపూర్ణ అధికారము దేవునికి చెల్లించాడు. సంపూర్ణంగా షరతులు లేకుండా దేవునికి లొంగిపోయినటువంటి ఈ ముద్రను వేసుకున్నాడు. పరిచర్యకు ఎల్లప్పుడూ సమర్పించుకున్నాడు. సబ్మిషన్ టు ద మిషన్. దేవుని ప్రియులారా, పరిచర్యకు ఎల్లప్పుడూ కూడా సమర్పణ చేసుకున్నాడు. అందుకనే 11వ అధ్యాయము చివరి భాగములలో మనం చదువుకున్నాను, రాత్రిపూట ఆకలి దప్పులతో దిగంబరత్వముతో పడవ ప్రయాణములలో దొంగల వలనను స్వజనుల వలనను అందరి చేత ఆయన పరిచర్యకు సమర్పించుకున్న వాడై వీటన్నిటిని భరించినటువంటి సంఘటన. ఎందుకు ఈ అభిషక్త పరిచర్యలో పౌలు ఇంతగా ప్రయాసపడ్డాడు అంటే, ఈనాడు మన యొక్క సంఘాలలో కూడా అభిషక్త పరిచర్యలలో పనిచేస్తూ ఉంటున్నటువంటి దైవజనులందరూ ఇటువంటి మరణానుభవములలో వెళుతూ ఉంటున్నటువంటి సందర్భము ఈరోజు మనకు కనిపిస్తుంది. నేను ఒకసారి ఈ విధముగానే చెప్పాను, కరోనా కష్టకాలంలో దేవుని ప్రియులారా ఆనాడు అలుపు ఎరగకుండా తమ ప్రాణాలు సైతము అడ్డుపెట్టి వా కరోనా వచ్చినటువంటి పేషెంట్స్ని కాపాడినటువంటి వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా పిలువబడినప్పుడు, ఆ కరోనా పరిస్థితులలో ఆధ్యాత్మికంగా కృంగిపోయి భయముతో ఇళ్లలోనే తాళమేసుకొని రాకుండా ఇంటిలోనే ఉండి దుఃఖసాగరంలో మునుగుతూ ఆధ్యాత్మిక పరిస్థితులలో పతనమైపోయినటువంటి మన జీవితంలో ఆధ్యాత్మికతను, విశ్వాసతను, దేవుని ప్రేమను, దేవుని ధైర్యాన్ని, దేవుని యొక్క కరుణను, వాత్సల్యతను మీరింటిలో ఉన్నప్పుడే భయముతో నింపినటువంటి అభిషక్త పరిచర్య గురువులందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్సే. దేవుని ప్రియులారా, వారికి వందనాలు. వారికి ఎంతగానో రుణపడి ఉండాలని నేను ఈ దాన్ని సెలవిస్తుంటున్నాను. ఎంతోమంది ఆనాటి కాలంలో అయ్యా మాకు ప్రార్థనలు జరగనటువంటి సమయములలో, దేవుని ప్రియులారా గుడులన్నీ కూడా మూసున్నటువంటి సమయంలో ఆరాధనలు, అదేవిధంగా ప్రభుభోజనపు ఆచారములు సమూహంగా కూడుకోలేక ఉన్నటువంటి పరిస్థితులలో, టెక్నాలజీ ఎదిగిపోయినటువంటి సమయములలో దేవుని సువార్త అందించడానికి మరణానుభవమైనటువంటి శ్రమలను తెలిసి తెలియకున్నా కానీ ఆన్లైన్లోకి వెళ్ళి ఈ విధముగా దేవుని యొక్క పరిచర్యను ప్రతి దినము ఈ విధముగా అందించినటువంటి వారందరూ కూడా అభిషక్త పరిచర్యలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నటువంటి వారు. వారికి అందరికీ ఈరోజు చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉంటున్నాను. వారి సేవ అమోఘమైనటువంటిది.
దేవుని ప్రియులారా, ఆ రెండు సంవత్సరములు ఇప్పటికీ ఆన్లైన్ పరిచర్య సంఘాల ద్వారా ఈ విధంగా నడిపిస్తూనే ఉన్నాము అనగా అయ్యగారుల యొక్క అభిషక్త పరిచర్య గురువుల యొక్క శ్రమానుభవమే. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనకకు అడుగు వేయకుండా, వెనకకు తిరిగి చూడకుండా ముందుకు కొనసాగుతూ ఉంటున్నాయి. పెద్ద పెద్ద పట్టణములలో ఇంకనూ దేవాలయాలు తెరుచుకోలేకుండా ఈ ఆన్లైన్ ద్వారా వారు పరిచర్య చేస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియులారా, అలవాటు పడిపోయినటువంటి ప్రాణాలు ఖాళీ కుర్చీలకు ప్రార్థన చేసినటువంటి సమయములను వారు గుర్తుకు చేసుకొని దుఃఖించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినను దేవుని వాక్యము మీడియా ద్వారా అందించినటువంటి ఘనులు గొప్పవారు ఈ ఆర్డైన్డ్ మినిస్టర్స్. అటువంటి ఆర్డైన్డ్ మినిస్టర్స్ పట్ల సంఘము యొక్క బాధ్యత, వ్యక్తిగత కుటుంబముల యొక్క బాధ్యత ఏ విధముగా ఉంది? ఎప్పుడైనా సరే మీ కుటుంబం అంతా కూడా వెళ్ళి అయ్యగారును పలకరించినటువంటి సందర్భం ఉందా? యాజకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఆదివారం మాత్రమే వచ్చి ప్రార్థన అవసరతలు ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేసి మా ఇంటికి రా అని ఆ రోజు మాత్రమే పలకరించి పెళ్లిళ్లకు మాత్రమే అవసరానికి వచ్చి అవసరం తీసుకుపో తీరిపోయిన తర్వాత వదిలేసేటువంటి కుటుంబములుగా ఉన్నావా? ఎప్పుడైనా సరే కుటుంబ విజిట్ కోసం వచ్చినప్పుడు, అనగా హౌస్ విజిటింగ్కి వచ్చినప్పుడు అయ్యగారు వస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మీ కుటుంబంతోటి అయ్యగారును విజిట్ చేసినటువంటి సందర్భములు ఉన్నాయా? వారి బాగోగులు అడిగినటువంటి సందర్భములు ఉన్నాయా? అందరినీ నేను అనడము లేదు. దేవుని ప్రియులారా, ఎంతవరకు మీ యొక్క సేవకులకు మీరు రుణపడి ఉంటున్నారు? మీ విశ్వాస జీవితం పతనమైపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వాసాన్ని పాటల ద్వారా, వాక్యము ద్వారా వారి బలమంతా పెట్టి, వారి జ్ఞానమంతా పెట్టి నడిపించినటువంటి సేవకులను, అభిషక్త పరిచర్యకులను, పరిచారకులను మీరు ఏ విధంగా ఈనాడు వారిని ఆదరిస్తూ ఉంటున్నారు? లేదా ఆ వారిపై నిపములు వేస్తుంటున్నారా? వారి యొక్క ఒక్క అయ్యగారు ప్రసంగం సిద్ధపడాలి అంటే ఎంతో విధములైనటువంటి ఆలోచనలు మైండ్ సెట్ చేసుకొని, అంశానికి తగినటువంటి వాక్యము తీసుకొని, ఎన్నో కామెంటరీస్ చదివి, ఎంతో విధముగా లోతుకు ధ్యానించి, ప్రజెంట్ కంటెక్స్ట్లను నేర్చుకొని ఆ తరువాత బోధించేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఉన్నారు పరిచర్యలో ప్రాణాలు వదిలిపెట్టినటువంటి వారు ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఎవరంటారండి అభిషక్త పరిచర్యలో చావైతే లాభము, గెయిన్ అని ఎవరంటారు? ఈరోజు అభిషక్త పరిచారకులు వారి యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అభిషక్త పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటున్నటువంటి సందర్భములు, మన కుటుంబములు, మన యొక్క వ్యక్తిగత జీవితములు, సంఘ జీవితములు వారికి ఏ విధంగా ఉంటున్నాం? ఆనందాన్ని ఇచ్చేటటువంటి వారముగా ఉంటున్నామా? సపోర్టు చేసేటటువంటి వారముగా ఉంటున్నామా? ముందుకు వెళ్ళండి అని చెప్పేటటువంటి, ఆదరించేటటువంటి వారముగా ఉంటున్నామా? లేదా ఏం చేస్తాడు, కేవలం అయ్యగారే, కేవలం అభిషక్త పరిచారకుడే అనేటటువంటి వారముగా ఉంటున్నామా? తృణీకరిస్తూ ఉంటున్నామా? ఆదరించలేకపోతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని ప్రియులారా, యేసు ప్రభు కూడా ఆయన పరిచర్య జీవితములలో ఎన్నడు కూడా ఇంటి ముఖాన్ని చూసినటువంటిదిగా లేదు. రెండు పర్యాయములు మాత్రమే సువార్తలలో రాశారు, నా తల్లి నా తండ్రి ఎవరు అంటే, నా వాక్యం విని ఆ ప్రకారం చేసినటువంటి వారే నా తల్లి నా తండ్రి నా సహోదరుడు అన్నటువంటి గొప్ప అభిషక్త పరిచారకుడు యేసు ప్రభుల వారు. దేవుని ప్రియులారా, ఈరోజు కుటుంబాలను ఎక్కడో వదిలేసి, రాత్రనక పగలకనక ప్రయాణము చేసి, కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ, ఎక్కడికి వెళ్తే అక్కడే పండుకొనుచు, ఇతరుల యోగక్షేమములు, సంఘముల యోగక్షేమముల నిమిత్తము, క్షేమాభివృద్ధి నిమిత్తము పాటు పడేటటువంటి వారు, దేవుని చేత నిర్దేశింపబడినటువంటి వారు, దేవుని పరిచర్యలో శ్రమపూరితముగా ఉన్నటువంటి పరిచర్యలో వారి ప్రాణాలను నర్పించేటటువంటి వారు, త్యాగపూరితముగా సిద్ధపడ్డటువంటి వారు ఈ అభిషక్త పరిచారకులు. అటువంటి వారికి మన సంఘపు కాపుదల, మన కుటుంబ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో వారికి సహాయకులుగా ఉండాలని ఈ అభిషక్త పరిచర్య అనేటటువంటి అంశములు ధ్యానిస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి మనకందరికీ ద్వారా నేను ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాను. మరి అభిషక్త పరిచారకులను, దైవ సేవ సువార్థికులను, ఇవాంజలిస్టుల్ని, ఆర్డైన్డ్ మినిస్టర్స్ని, బోధకులను మీరు ఎల్లప్పుడూ కూడా ఆదరించాలని, వారి యొక్క కుటుంబముల నిమిత్తము ప్రార్థించాలని, వారిని ప్రోత్సహించాలని, వారిని ప్రేమించాలని, వారి జీవితములను బలపరచాలని, మీ సహాయ ఆదరణలు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించాలని దేవుని నామమున నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. అటువంటి కృపా సహాయము దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగినటువంటి మా తండ్రి, మా పరలోకపు రాజా, నీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచుంటున్నాం.
ఉదయం మొదలుకొని రాత్రి వరకు మమ్మల్ని కాపాడి, మా మనసులోని ఆలోచనలను, మా కార్యములను, మా తలంపులను అన్నిటికీ మీరు ఆధారగా ఉండి చేయి పట్టుకొని ఈ దినమంతా నడిపించినందుకు నీకు స్తోత్రములు, వందనములు. నిజమే, ఈరోజు మాకు వచ్చినటువంటి ఆపదలలో అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించారు. మాకు తెలీదు ఏ ఆపద అయితే మా ప్రక్క నుంచి వెళ్ళిపోయిందో, కానీ మీ గొప్ప కృప చేత మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. వందనములు, నీకు స్తోత్రములు. దేవా, ఇదిగో అభిషక్త పరిచర్య నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి అంశమును మేము ఈరోజు ధ్యానించుకొని ఉన్నాం. నిజమే, పౌలు ఆయన జీవితంలో ఎంతగానో మరణానుభవమును పొందినటువంటి వాడు. క్రీస్తు ముద్రలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఆపదలు, ఉపద్రవములు, క్షామములు, ఆహారం లేకుండా ప్రయాణించాడు. ఇదిగో తన దిగంబరత్వం కూడా కొన్ని సందర్భాల్లో అనుభవించి అంతటి ముద్రలు వేసుకున్నటువంటి అభిషక్త పరిచర్య నిమిత్తము ప్రాణాలు సైతం అర్పించినటువంటి పౌలుని గురించి మేము నేర్చుకున్నాం. ఆనాడు మీరు కూడా ఎదుగో తండ్రి కుటుంబాన్ని వదిలి తండ్రి యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి, సమస్త జీవులకును మీ యొక్క కృపను చూపించడానికి పరిచర్యలో మీరు ఎదుగో ఆ యొక్క ఉజ్జీవ ప్రయాణములలో వెనుకకు తిరగకుండా మీరు చేసినటువంటి ప్రయాణము అత్యున్నతమైనటువంటిది, అమోఘమైనటువంటిది. ఆనాడు శాస్త్రులు, పరిసయులు, ఇదిగో ఆనాడు ఉన్నటువంటి రోమియులు మిమ్మల్ని ఎంతగానో బాధపెట్టారు. మానసికంగా, శారీరకంగా ఎంతగానో బాధ పెట్టినప్పటికీ మీ పరిచర్యలో ఉజ్జీవము నింపుతో ముందుకు సాగినటువంటి దైవజనులు అభిషక్త పరిచర్యం చేశారు. ఈరోజు మా సంఘములలో ఉంటున్నటువంటి అభిషక్త పరిచారకులు అందరూ కూడా ఆ విధమైనటువంటి సేవలు చేస్తున్నారని మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం. అభిషక్త పరిచారకులను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క శ్రమానుభవములలో ఇదిగో మీతో పాటు శ్రమములు అనుభవిస్తూ పరిచర్యను ముందుకు తీసుకుపోవడానికి పలు విధములైనటువంటి పాటలు పడుతున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. దైవ సువార్తికులను, సేవకులను ఎదుగో తండ్రి నిత్యము మీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానముల చేత, బలము చేత, ఆత్మస్థైర్యము చేత, ఉజ్జీవము చేత ముందుకు నడిపింపమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి ఉన్నటువంటి కష్టములను తీసివేసి, వారికి ఉన్నటువంటి కొరతలను, బాధలను అన్నిటినీ ఇదిగో రూపుమాపి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించి, ఇంకను మీ రాజ్య విస్తరణలో ముందుకు ఎడతెగక ధైర్యముతో చాటి చెప్పేటటువంటి బిడ్డలముగా ఈ దైవ సేవకుల్ని ఉంచమని, అభిషక్త పరిచారకులను ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. దానికి కావలసినటువంటి సంకల్పమును మీరు మాకు అనుగ్రహించి బలమును, శక్తిని, ఆయురారోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి తోడ్పడే, సహాయపడే, ఆదరించేటటువంటి కుటుంబములుగా, సంఘములుగా ఉండేటందుకు మాకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా సంఘములో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలకు ఆరోగ్యమును అనుగ్రహించండి. మీ కృప చూపండి. పాపముల నుంచి మమ్మల్ని పవిత్రపరచండి. మాకున్నటువంటి బాధలను రూపుమాపండి. శోధనల్లో పడకుండా మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తుంటున్నాం. శోధనలను ఎదుర్కొంటుండగా విశ్వాసమును, బలమును అనుగ్రహించండి. సాతాను బాణములను ఇదిగో తండ్రి విశ్వాసముతో వార్పివేసేటందుకు బలవంతుడముగా నీ వాక్యం అనేటటువంటి ఖడ్గము పట్టుకొని సాతాన్ని ఎదిరించేటందుకు విశ్వాసమును అనుగ్రహించండి. పరిశుద్ధతను మాకు అనుగ్రహించండి. కాపుదలను మాకు అనుగ్రహించండి. మా ఆలోచనలు ఎప్పుడు మీ ఆధీనంలో ఉంచుకొని ఈ లోకములో క్రీస్తు ప్రియ బిడ్డలముగా కొండ మీద కట్టబడి ఉన్నటువంటి పట్టణము ఏ విధముగా అయితే అందరికీ వెలిగిస్తూ ప్రకాశమానంగా ఉంటుందో ఆ ప్రకారముగా మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ఉండేందుకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. రాత్రికి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. ఉదయం లేచి నేను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మేమందరం కలుసుకొని మరొకసారి నిన్ను స్తుతించేటందుకు నీ కృపను, మీ యొక్క భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోంతే కాదు దుష్టుడు తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవేయున్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, తండ్రి అయినటువంటి దేవుని చేత అభిషేకింపబడినటువంటి యేసు ప్రభువుల వారి యొక్క కృపయు, అభిషక్త పరిచర్యలో ముందుకు సాగుతూ మనల్ని అందరినీ కూడా అభిషేకము ద్వారా ముందుకు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణయు,
అన్యోన్య సహవాసం సకల దీవెనలు అభిషక్త పరిచర్య అనేటటువంటి అంశము విన్నటువంటి మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. See you.